నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం లలిత్ గారు నమస్తే అండి నమస్కారం మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు అండి రకరకాల ఉన్నాయి ఈ రోజు మీతో మాట్లాడటానికి వన్ ఆఫ్ ద టాపిక్స్ మనం ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో ఒక పురోహితులు గారిని అత్యంత పాశవికంగా అనుకోవచ్చు హేయమైన పద్ధతిలో ఆయన్ని ఆట పట్టించినటువంటి తీరు డెఫినెట్ గా చాలా మందిని కలిసివేసింది చాలా మంది దాన్ని ఖండించారు అటు సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగా ఉంది ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళటము వాళ్ళ చేత క్షమాపణ అడిగించే ప్రయత్నం చేయటం వాళ్ళ ఊరు సభ్యులు వాళ్ళందరూ అడగటం అనేది జరిగింది బట్ దెన్ ఆ ఆ చర్య డెఫినెట్ గా చాలా మందిని ఇందాకన్నట్టుగా ఇబ్బంది పెట్టింది దీన్ని మీరైతే ఎట్లా చూస్తారు ఎట్లా దీన్ని మన మన దాకా వస్తేనే కాని మనకు తెలియదు రీతిలో కొంతమంది ఖండించకుండా లైట్ తీసుకోవటము వాళ్ళని అంటే ఉంది వాళ్ళు కక్కుర్తబడి వెళ్తున్నారు కాబట్టే కదా అవమానాలు జరుగుతున్నాయి ఇట్లా రకరకాల దాని మీద అభిప్రాయాలు అనేవి వస్తూనే ఉన్నాయండి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ముందుగా రెడ్డి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఒకటే యాంగిల్ లో చూడాలండి ఆ పూజారి గారిని ఆ పురోహితుల వారు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మని వీళ్ళు ఎవరు కూడా ఆట హింస పెట్టారు ఏడిపించారు నిజానికి పురోహితుడు అంటే ఏంటి అని అడిగితే గనుక చాలా స్పష్టంగా ఉంది పురం యొక్క హితం కోరుకునేవాడు పురోహితుడు అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి అని చెప్పేసి తన శక్తి మేరకు తన గొంతు చించుకుని మంత్రాలు చెప్తూ అందరికి ఆశీర్వచనం ఇచ్చే వ్యక్తి అటువంటి వ్యక్తిని ఏడిపిస్తూ అంత బాధపడుతూ చేసుకున్న ఆ పెళ్లిలో ఆ దంపతులు సుఖపడే అవకాశం ఉందంటారా లేకపోతే ఆ బ్రహ్మగారిని అంత కన్నీళ్లు పెట్టించిన అక్కడికి వచ్చిన బంధుగణం కావచ్చు లేకపోతే ఆ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమైనా శుభం జరగద్ది అనుకుంటున్నారు వాళ్ళు అదే ఇది ఒక హిందూ పూజారి గారికి లేకపోతే పురోహితుడికి జరిగింది కాబట్టి ఈ సమాజం ఇట్లా ఉంది ఇదే పరిస్థితి ఒక పాస్టర్కో లేకపోతే ఒక ముస్లిం ముల్లా విషయంలోనూ లేకపోతే ఖాజీ విషయంలోనూ జరిగితే అసలు జరగవచ్చు హైపోతెటికల్ ఒకవేళ జరిగితే అనుకున్నా కూడా అలా జరిగి ఉంటే ఈ పాటికి రాష్ట్రం ఇట్లా ఉండేదా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఉండేది ఎందుకంటే ఏమీ లేని నిన్న మొన్న మీరు చూసుకున్నట్లయితే కనుక ఏదో సినిమాలో విలన్ కి క్రిస్టియన్ పేరు పెట్టారు అని చెప్పేసి నానా యాగి చేశారు ఏం విలన్లు అందరూ క్రైస్తవులు ముస్లిం ఉంటారా ఎప్పుడు అని చెప్పేసి అరే మరి సమాజంలో మంచి కోరుకునేవాడిని మీరు ఎట్లా చూపించినప్పుడు అదే ప్రతి సినిమాల్లో కూడా చూడండి వాళ్ళ చాలా సినిమాల్లో చూసుకోండి ఎంతమంది కమిడియన్స్ కావచ్చు లేకపోతే హీరోలు కావచ్చు అందరికీ లోపు ఎవరు అంటే అర్చక పురోహిత బ్రహ్మ వీళ్ళే ఎందుకు అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటండి సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఆ ఈ సినిమాల్లో రకరకాల కామెడీ చేయటం మనం కూడా నవ్వటం ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు ఎట్లా ఖండించాలి అనేది ఒక్కసారి చెప్పండి నిజంగా సినిమాలు అంటే ఒకప్పటి సినిమాలని ఇప్పటిని కంపేర్ చేసుకుంటే అండి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే పాత సినిమాలు మేము చూస్తున్నాం కాబట్టి పాత సినిమాల్లో ఆ గురుస్థానానికి లేకపోతే అర్చక పురోహితుల స్థానానికి ఎంతో విలువ ఉండేది ఈ రోజును చూసుకుంటే టీచర్లు అంటే విలువ లేదు టీచర్లని కామెడీ చేస్తూ ఉంటారు గుడికి వెళ్తే అర్చక స్వాముల విషయంలో వేళ వేళాకోలం హేళన ఇవన్నీ అదే ఇక పురోహిత బ్రహ్మల విషయంలో అయితే అరాచకం నిన్న మొన్న కొన్ని సినిమాలు కూడా వచ్చింది గతంలో మోహన్ బాబు కొడుకు ఏదో సినిమా తీశాడు దానిలో చూసుకున్నట్లయితే కావాలని ఆ వర్గాన్ని ఆ వర్గం స్త్రీలని ఎంతో అవమానకరంగా చాలా జుగుప్స కలిగించేలాగా తీశాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటిది అని ఖండించి లేకపోతే ఆ సినిమా ఆగిపోవాలని ట్రై చేస్తే మోహన్ బాబు గారు అన్న మాట డబ్బులకి కక్కుర్తి పడి వీళ్ళు ఇలా చేస్తున్నారు డబ్బులేవో ఇచ్చేస్తే పాపం సైలెంట్ అయిపోతారు అని కూడా ఆయన మాట్లాడతారు అంతే కదండి వాళ్ళ ఇంటికాడికి వాళ్ళ నిరసన తెలియజేయడానికి వెళితే మనుషుల్ని పెట్టి కొట్టించారు అంత ఉన్మాదపు చర్యలు జరుగుతూ ఉన్నాయి అంటే వీళ్ళందరూ సినిమా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంది జనాల మీద జనాలు తలా ఒక టికెట్ కొనుక్కుని చూస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఆ డబ్బుల్లోంచే ఇవాళ వాళ్ళు కట్టుకున్న అద్దాల మేడలు అన్ని కూడా కానీ అలాంటి అద్దాల మేడల్లో ఉన్న విషయం వాళ్ళు మర్చిపోయి హిందువుల్ని హిందువుల మనోభావాల్ని పని కట్టుకుని అవమానిస్తూ ఉన్నారు అందులోనూ అర్చక పురోహిత వర్గాల్ని బాగా టార్గెట్ చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ఒకటే అండి ఈ రోజున క్రిస్టియానిటీ దేని మీద నిలబడింది అంటే ఒక పుస్తకం మీద నిలబడింది ఇస్లాం దేని మీద నిలబడింది అంటే ఇంకో పుస్తకం మీద నిలబడింది కానీ సనాతన ధర్మం పుస్తకాల మీద నిలబడింది కాదు విలువల మీద నిలబడింది ఆ విలువల్ని ఆ ఆ కాలం నుంచి ఈ కాలం దాకా తీసుకొచ్చింది ఎవరు అంటే అర్చక పురోహితులు ఆలయం ఉంది కాబట్టి ఆలయంలో అర్చకుడు ఉన్నారు కాబట్టి ఊరు నిండా పురోహితులు ఉంటారు కాబట్టి ఊరు మొత్తానికి ఉపకారం చేయడం కోసం ఇంటింటికి తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ విలువల్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారు కాబట్టి సనాతన ధర్మం ఇక్కడ దాకా వచ్చింది అటువంటి అర్చక పురోహిత వ్యవస్థల్ని ఇలా అవమానించడం వల్ల వీళ్ళకి కీడే గానీ వీళ్ళకి క్షోభనే గాని వాళ్ళకి ఎటువంటి క్షేమం అయితే కలగదండి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు చెప్పించకపోవచ్చు అర్చక పురోహితులు ఎందుకంటే వాళ్ళందరికీ కూడా లోకా సంస్థ సుఖనోభంతో కోరుకునే వాళ్ళే తప్ప ఇంకోటి కాదు కానీ వాళ్ళని ఏడిపించిన పాపం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వీళ్ళని వెంటాడుతుంది ఎందుకు నిన్న ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఆ బ్రహ్మగారి దగ్గరికి బ్రాహ్మణ పురోహిత సంఘాలు వాళ్ళు వెళితే కూడా ఆయన ఒకటి అంటున్నారు నాకు జరిగిన దానికి వాళ్ళు క్షమాపణ చెప్తే చాలు నేను వాళ్ళని ఏమీ వాళ్ళని ఏమీ చెప్పించే ఉద్దేశం నాకు లేదు అంటే వాళ్ళ విషయంలో నాకు చెడు కోరుకునే ఆలోచన కూడా నాకు లేదు అని చెప్పన్నారు నిజంగా అట్లాంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుందంటే అలాంటి వాళ్ళని విలేడిపించేది కనీసం ఇంత జరిగితే అరే ఒక పాస్టర్కి ఏదైనా జరిగితే లేదా ఒక క్రైస్తవుడికి ఏదైనా జరిగితే గుడ్డలు చించేసుకుంటా వస్తారు కదా రాజకీయ నాయకులు అధికారులు చాలా మంది మరి ఇంత జరిగింది ఏ రాజకీయ పార్టీ కూడా ఎందుకు మాట్లాడట్లేదు మొన్న మొన్న నుపుర్ శర్మ విషయంలో లేకపోతే ఈ నవీన్ జిందాల్ విషయంలో లేకపోతే మన ఈయన పేరేంటి రాజాసింగ్ గారి విషయంలో తెగ రెచ్చిపోయారు ప్రవక్త గారిని ఏదేదో అనేసారని చెప్పేసి మరి ఇంత జరిగింది వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించమంట కనీసం స్పందించి ఇది సమాజంలో రావలసిన తీరు కాదు ఇది ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి బ్రహ్మగారిని గౌరవించడం నేర్చుకోండి అని చెప్పాలి చెప్పడానికి రోగం ఏంటి ఎవడో అడగకపోయినా ఎగేసుకుంటే వెళ్ళిపోయి మిగతా మతాల వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తారు మిగతా మతాల వాళ్ళకి కాళ్ళు ముందు గుచ్చుకుంటే వీళ్ళ కంట్లో గుచ్చుకున్నంత ఏడుస్తారు మరి మన విషయంలో ఎందుకు జరగట్లా అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కళ్ళు తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య ఈ బ్రాహ్మణులు పురోహితులు వీళ్ళందరూ కూడా ఆ ఒక క్రతువులని కైంకర్యాలని చెప్పేసి హిందువుల దగ్గర డబ్బులు బాగా ప్రచారం చేస్తా ఉంటారు న్యాయంగా చెప్తున్నానండి ఈ భారతదేశం మొత్తం మీద కూడా భారతదేశం మొత్తం మీద నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారతదేశం మొత్తం మీద అత్యంత దోపిడీకి గురైంది అత్యంత అణచివేతకి గురైన వర్గం ఏదన్నా ఉందంటే అది బ్రాహ్మణ వర్గమే ఎందుకంటే ఈ రోజున ఒకడు పెళ్లికి చేస్తారు ఒక పది లక్షలు పెడతాడు స్తోమతం పట్టి కోటి రూపాయలు పెడతాడు లేదా వంద కోట్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు వంద కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసేవాడు పురోహిత బ్రహ్మకు ఎంత ఇస్తారండి ఇరవై వేలు ఇస్తాయి లక్ష ఇస్తారు ఒక ఇరవై ఎంత ఏడుపో వీళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు పది లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి లక్ష రూపాయలు ఇస్తారు పది లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసేవాడు లేదా ఇరవై వేలు ఇస్తాడు కోటి రూపాయలు ఖర్చు పెట్టేవాడు లక్షిస్తాడు ఆ లక్ష తీసుకుని పెళ్లి ఖర్చు మొత్తం పురోహితుడే పెట్టించినట్టు ఎందుకు ఏడుస్తారు ఒకటి ఈ దోపిడీ చేస్తున్నారని చెప్పే వాళ్ళ కోసం ఇది అందరి కోసం కాదు వాళ్ళ మీద గౌరవంతో ఉండేవాళ్ళు డెఫినెట్ గా పురోహితులను గౌరవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ మాట్లాడే కొంతమంది విధవ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాయండి పది లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునే దానిలో ఇరవై వేలు పాతి వేలు పురోహితుడికి ఇస్తే మిగతాదంతా కూడా వాడి బంధుమిత్రుల పోషణ కోసం వాడి బంధుమిత్రులకి గిఫ్ట్లు ఇచ్చుకోవటం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా లావేజ్ గా బట్టలు కొనుక్కోవటం కోసం వాళ్ళ బిల్డప్ చూపించుకోవటం కోసం ఖర్చు పెడుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు ఫోటోగ్రాఫర్స్ డెకరేషన్ ఎంత ఇస్తారు బట్టలకి ఎంత పెడతారు నగలకి ఎంత పెడతా ఉంటారు అండ్ మోర్ ఓవర్ ఇవంతా పెడతా ఉంటే ఓ నిజంగా ఇవన్నీ పురోహితులు ఎంకరేజ్ చేసి చేపిస్తున్నారని అనుకున్నాం వాట్స్ ఇప్పుడు పది లక్షల రూపాయలు ఎవరి దగ్గర బ్లాక్ అయిపోకుండా దాన్ని మార్కెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్ దగ్గర రొటేషన్ లో దీనిలో దోపిడీ ఎక్కడ ఉంది ఎవరైనా సరే వాళ్ళ స్థాయి మర్చిపోయి పది లక్షల ఖర్చు పెట్టే స్తోమత కలిగిన వాడు అప్పులు చేసి కోటి రూపాయలు ఖర్చు పెడతంటే అలాంటి వాళ్ళకి చెప్పండి శుద్ధులు అయినా నీ స్థమతను బట్టి చేస్తే చాలు నీ స్థాయికి మించి చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అంతేగాని మొత్తం వ్యవస్థనే తప్పు పడుతూ బ్రాహ్మణులు దోచుకుంటున్నారు దోచుకుంటున్నారు అంటే నిజంగా నేను చెప్తున్నానండి ఈ అర్చకులకు కావచ్చు లేదా పురోహిత బ్రహ్మలకి కావచ్చు మర్యాద అనే ఒక బిస్కెట్ వేసి మిగతా సమాజం అందరూ కూడా వాళ్ళని దోచుకున్నారు గుడికెళ్తే ఎవడైనా పది రూపాయలు వేస్తాడు కానీ దేవుణ్ణి కోరుకునేటప్పుడు నాకు కోటి రూపాయలు కాంట్రాక్ట్ రావాలంటాడు పది లక్షల రూపాయలు ప్యాకేజ్తో ఉద్యోగం రావాలంటాడు పూజారికి ఇచ్చేది పది వంద ఏంటి పది వందకే దోపిడి మరి మిగతా మతాల్లో లెక్కగట్టి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అని దోచుకునే మతాలు ఈ దేశంలోనే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎదిగినాయి టెన్ పర్సెంట్ దారుణంగా చెప్తున్నారండి టెన్ పర్సెంట్ అనేది పాత నిబంధన ప్రకారం ఇప్పుడు కొత్త నిబంధన లెక్కల ప్రకారం చూసుకుంటే మనం ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పేసి లెక్క కట్టి అడిగి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇన్ని సంస్కరణలు సంస్కరణ పదం ఎందుకు లేదు పెద్ద పదం చాలా పెద్ద పదం అది ఇంకొంతమంది పాస్టర్లు అయితే కనుక వాళ్ళు బెదిరింపులు చేస్తా ఉన్నారు భాగం నాకు భాగం ఇవ్వకపోతే నువ్వు నాశనం అయిపోతావు సర్వనాశనం అయిపోతావు అని చెప్పేసి నువ్వు నాకు ఇచ్చా ఇవ్వాల్సింది ఏడుపు నువ్వు ఏమైనా ఏడు నా టెన్ పర్సెంట్ నాకు ఇచ్చి నువ్వు తింటావా చచ్చిపోతావాస్తా టెన్ పర్సెంట్ అది యాక్చువల్లీ కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ ఉన్నాయండి ఒక ఆమె చెప్పింది వెయ్యి రూపాయలు చర్చికి డొనేషన్ ఇచ్చిందట టెన్ పర్సెంట్ ఇచ్చిందట రైతు ఆవిడ ఇచ్చిన తర్వాత ఆవిడకి తెలియకుండా ఎవరో డబ్బులు పదమూడు లక్షల రూపాయలు అకౌంట్ లో పడిపోయినాయి వెయ్యి రూపాయలు ఇస్తేనే పదమూడు లక్షలు లో పడి అర పక్కో సొమ్ము నీ లో పడితే నువ్వు నిజాయితీ గురాలి నువ్వు భక్తురాలు అయితే ఏమనాలి కి పోయి ఎవరితో డబ్బులు నా దానిలో పడిపోయినాయి బాబు ఇవి ఏం చేయమంటారు అని చెప్పేసి అడగాలి కానీ నేను వెయ్యి ఇచ్చాను కాబట్టి నాకు పక్క సొమ్ము పది లా పదమూడు లక్షలు ఇచ్చాడని మురిసిపోయావంటే నువ్వు భక్తి గురించి మాట్లాడతావు నీలాంటి వాళ్ళని పోషించే వాళ్ళు ఇవాళ అర్చకులు పురోహితులు అని చెప్పేసి మా వాళ్ళని రెచ్చగొడతారు ఇదా నేను చెప్తున్నానండి ఈ దేశంలో అత్యంత మర్యాదకి అత్యధిక మన్ననికి పాత్రులు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ బ్రాహ్మణులు అయితే ఇలా మీలా మీలా రియాక్ట్ అవుతున్నారు మీరు రియాక్ట్ అవుతున్నారు ఇందాక కూడా మీరు అన్నారు పొలిటీషియన్స్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇలా మీలాంటి వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతూ ఉంటే దీన్ని మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం కోసమే రియాక్ట్ అవుతున్నారు అని అనేవాళ్ళు ఉన్నారు సెల్ఫ్ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మాట్లాడుతున్నారు అని కమెంట్ చేసే నెటిజన్స్ అది చెప్తున్నాను ఇప్పుడు ఒక పురోహితుడు కానీ బ్రాహ్మణ అర్చక స్వామి గాని ఉన్నారనుకోండి వాళ్ళు మాత్రమే అత్యంత ఆదరణకి అత్యంత మర్యాదకి పాత్రలు కారణం ఏంటి అంటే వాళ్ళు మనకులాగా ఫ్యాషన్ గా తిరగట్లేదు మనకులాగా జీన్స్ టీ షర్ట్స్ వేసుకుని లేకపోతే క్రాఫింగ్స్ చేసుకుని ఉండట్ల సిక్క పెట్టుకుని సంప్రదాయ వస్త్రధారణ ధరిస్తూ ఉన్నారు మనకులాగా నచ్చిన ఫుడ్ తినట్ల వాళ్ళకి ఏదైతే విధించబడ్డ ఆహార నియమాలు ఉన్నాయో వాటిల్ని పాటిస్తూ బ్రతుకు వాళ్ళు మనలాగా వాళ్ళు వేదం చదువుకోవటానికి పెట్టే కష్టం ఐఏఎస్ ఐపిఎస్ చదవటానికి పెడితే ఖచ్చితంగా వాళ్ళే సీట్లు కొడుతున్నారు వాళ్ళకి ఎవరు రిజర్వేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంత తెలివి ఉంది కాబట్టి కానీ ఇంది ఉన్నా సరే వాళ్ళు స్టిల్ నేను ఆలయాన్ని కాపాడాలి నా ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి ఇంకా వీటి కోసం పాకులాడుతూ ఉన్నారంటే అంతకంటే విలువలతో కూడిన సమాజం ఇంకోటి ఉంటుందా మరి అలాంటి వాళ్ళకి విలువకపోతే ఇంకెవరికి విలువస్తుంది సమాజం మరి అంతటి విలువలతో బ్రతుకుతూ ఆ విలువలు భావితరాలకు అందించాలని బ్రతుకుతున్న వాళ్ళ గురించి వాళ్ళకి కష్టం కలిగితే రాజకీయ పార్టీలని పెట్టుకున్న సిగ్గులేని లుచ్చా లుచ్చాగాళ్ళు మాట్లాడటానికి ఏంటి నొప్పాలకి అరే అర్చకుడు పురోహితుడిని కూడా పక్కన పెట్టండి ఓ సాటి మనిషిని అవమానిస్తున్నారు ఆ మనిషిని ఎవరు పిలిచారు ఆ మనిషి అక్కడికి వచ్చి తనంతటి తానుగా వచ్చి చేయట్లేదుగా వాళ్ళు వచ్చి పిలిచి బ్రహ్మగారు మా ఇంట్లో ఒక క్రతువు జరిపించాలి అంటేనేగా వెళ్ళింది అలా పిలిచి అవమానిస్తుంటే వస్తే ఒక మనిషిని అలా అవమానించిన తప్పు కనీసం మానవత్వ దృక్పథంతో అయినా సరే వాళ్ళు వెళ్తున్నారు ఖండిస్తున్నారు ఒకడన్నా లేదు డెఫినెట్లీ అయితే ఇందాక అన్నట్టుగా సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉందండి పిల్లల్లో బ్రాటప్ లో కూడా డెఫినెట్ గా తప్పులు ఉన్నాయి వాళ్ళని ఇన్నోసెంట్ అని అనుకుంటే ఒకవేళ ఎలా వచ్చింది ఇన్నోసెన్స్ అంటే సినిమాల సినిమాల ప్రభావం సినిమాల్లో పురోహితుల్ని కామెడీగా చూపించటం ప్రత్యేకించి బ్రహ్మానందం గారు ఇట్లాంటి పాత్రలు వేయటం ఇప్పటికైనా వాళ్ళు కళ్ళ తెరుచుకుని ఇట్లాంటి సినిమాలు చేయకుండా ఉండటం వాళ్ళు బాధ్యతయుతంగా ప్రవర్తిస్తే మంచిదని అనుకోవచ్చు లేదా ఇగ్నోరెన్స్ కావాలని అంటే ఏదో పాజిటివ్ గా ఆలోచించైనా పోని కాదా సమస్య లేదు ఇన్నోసెన్స్ కాదండి ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో డ్రగ్స్ వాడుతున్నట్టుగా కూడా చూపిస్తారు విలన్లు లేకపోతే మరి బయట పిల్లలకు వచ్చేసి అది తప్పు అని చెప్తున్నారు పర్టికులర్ గా సినిమాని సినిమా లాగా చూడడానికి బయట మనం అట్లాంటి ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి అని చెప్తున్నారు సినిమాల్లో వ్యభచారాన్ని ప్రోత్సహిస్తున్న సందర్భాలు పెడుతున్నారు మరి పిల్లలకి చెప్పట్లేదా దానివల్ల పలానా జబ్బులు వస్తాయి లేకపోతే పలానా విలువలతో పోతే సమాజంలో అట్లాంటివి చేయకూడదు అని చెప్పేసి చెప్పట్లేదా మరి అలాగే అర్చక పురోహితుల విషయంలో కూడా జరిగితే లేదు టీచర్లు స్కూల్ టీచర్ల విషయంలో ఏదైనా కామెడీ చేస్తున్నట్టుగా అనిపిస్తే లెక్చరర్ల విషయంలో ఏదైనా కామెడీ చేస్తున్నట్టు అనిపిస్తే మన సినిమాల్లో చూసినవన్నీ బయట ప్రాక్టీస్ చేయాలనుకోకూడదు అనుకోకూడదు అట్లాంటివన్నీ కామెడీగా తీసిన అక్కడితో వదిలేయండి బయట మనం ఈ వ్యవస్థలను ఇంత విలువగా చూడాలి ఇంత గౌరవించాలి అని ఎందుకు చెప్పట్లా అంటే ఆ విలువలు నేర్పడం వల్ల వాళ్ళకి జీవితంలో పెద్దగా ఉపయోగం లేదు అనుకుంటున్నారు వీళ్ళు కాబట్టి ఫస్ట్ వీళ్ళకి నేర్పాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాజంలో మనకి ఏది అవసరం ఏది అత్యవసరం ఏది అనవసరం అనేది మనం నేర్పాలండి డెఫినెట్లీ డెఫినెట్లీ అయితే ఇందాక నేను ఒక్క ప్రశ్న అడిగాను ఇట్లా వాళ్ళని సపోర్ట్ చేయటం ప్రత్యేకించి అర్చకుల్ని గనక ఒకవేళ ఇలా జరిగితే సపోర్ట్ చేస్తే మతోన్మాదులుగా మన వాళ్ళే మనల్ని అనటం ఇట్లా చూడొచ్చు చెప్తున్నారు కదండి సినిమాల్లో ఇప్పుడు బ్రహ్మానందం గారికి ఏదైనా సమస్య ఏదో కామెడీ చేస్తారు ఎంజాయ్ చేస్తారు ఆ బ్రహ్మానందం గారు పూజారు గారు రోహిత్ బ్రహ్మను అవమానిస్తుంటారు తీసుకుంటే ఎంజాయ్ చేస్తారు ఆయన కొడుతుంటే కొడుతుంటే ఎంజాయ్ చేస్తారు అన్ని చేస్తా ఉంటాయి అదే బ్రహ్మానందం గారికి ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చింది లేదా ఆ సీన్ తీసిన హీరోకో లేదా ఆ సినిమా హీరోకో ఆ డైరెక్టర్ కు ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చింది అనుకోండి వాళ్ళ అభిమానులు అందరూ మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర తెల్ల వచ్చి మళ్ళీ ఇదే పురోహిత గారి దగ్గరకు అర్చక బ్రహ్మ అర్చక స్వామి దగ్గరకు వచ్చి గుడికి వచ్చి స్వామి మా అభిమాను అన్నట్టు ఆరోగ్యం దొబ్బింది కొద్దిగా మీరే పూజ చేసి దేవుడికి ఏదన్నా నివేద కైంకర్యాలు చేయాలి వాళ్ళు తొందరగా కోలుకోవాలని అంటారు కావాల్సింది మళ్ళీ దేవుడే కానీ వీళ్ళు బయట మాత్రం గా సినిమా మీద ఎక్కువ బేస్ అయిపోతా ఉన్నారు ఇది సమాజంలో పెద్ద ఉన్న పెద్ద దౌర్భాగ్యం అతి పెద్ద జాట్యం అండి నేను ఒక బ్రాహ్మణ స్త్రీని డెఫినెట్ గా ఈ సంఘటన వచ్చినప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడాలి అన్న తలపు ఖచ్చితంగా వచ్చింది మాట్లాడాను నన్ను కూడా తిట్టడం మీ మీ వర్గం వాళ్ళని అన్నారు కాబట్టి మీకు పొడుచుకొచ్చిందా మీ వల్ల ఎన్ని అరాచకాలు జరిగాయి తెలుసా అంటూ కొన్ని కమెంట్స్ చూస్తే నాకు భయం వేసింది ఏమిటి ఏం జరుగుతోంది ఇక్కడ దేని గురించి మాట్లా ఇంత అంటే ఇంతలాగా నెగటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఎందుకు ఇంత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు ఎట్లా నేను అర్థం చేసుకోవచ్చు కాస్ట్ టాపిక్ వచ్చింది అండి నేను బ్రాహ్మణుని కాదు నేను శూద్రుణ్ణి నాకు బ్రాహ్మణుల వల్ల నాకు ఎక్కడ ఇబ్బంది కలగల పోనీ ఎవరైనా బ్రాహ్మణత్వం వల్ల లేదా బ్రాహ్మణుల వల్లే చెడు జరిగింది అని మాట్లాడాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా వాళ్ళు నాతో డిబేట్ రావచ్చు ఇదే రెడ్ టీవీ వేదికగా మళ్ళీ స్వాగతం పలుకుతున్నా ఎవరైనా సరే బ్రాహ్మణుల యొక్క తప్పుల్ని మేము చూపిస్తాము అని చెప్పేసి అంటే రండి కొన్ని కమెంట్స్ అయితే నేను చెప్తానండి చెప్తాను చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మధ్య అలవాటు అయిపోయింది బ్రాహ్మణులు అట్లా చేశారు బ్రాహ్మణులు ఎట్లా చేశారు అని చెప్పేసి సమాజంలో బ్రాహ్మణులే కాదండి ప్రతి వర్గంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు కానీ ఒక పది మంది వాళ్ళ కారణంగా ఒక జాతి మొత్తాన్ని చెడ్డదంటాం లేకపోతే పది మంది మంచి వాళ్ళ కారణంగా మొత్తం అందరూ మంచి వాళ్ళు అని భుజాలు కొట్టుకోవటం వాళ్ళకు